हाय वेलकम टू एसएसएम प्रॉपर्टीज। सो ई रोज मरो कोत्त प्रॉपर्टी सेल को वच्चिंदी। सो डीटेल्स लोकी वेल्ले मुंदु एवरैते मन चैनल नी फस्ट टाइम विजिट चेस्तुन्नारो वाळ्ळु सब्सक्राइब चेयंडी। सो दान द्वारा नेनु चेसे प्रति जेन्युइन प्रॉपर्टी इन्फर्मेशन मीकु नोटिफिकेशन वस्तुंदी। सो दान द्वारा मीरु तोंदरगा अप्रोच अवोच्चन्नमाट। सो इदि अंडी अंड चूस्तुन्नारु कदा। सो इदि वच्चेसि मनकि ఈస్ట్ ఫేస్లో అయితే అవైలబుల్ ఉందండి। సో ఈస్ట్ ఫేస్లో 133 స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ అయితే అవైలబుల్ ఉంది, చూసారు కదండి। ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది ముందు, అండ్ మనకి ముందు కూడా రోడ్ మనకి వెస్ట్ ఫేస్లో అయితే హౌసెస్ రావండి ఈ దీనికి, ఎందుకంటే సో దానికి ఈస్ట్ సైడ్లోనే మెయిన్ రోడ్ ఉంటుంది అన్నమాట। కాబట్టి మనకి వెస్ట్ ఫేసింగ్లో మనకి హౌసెస్ అయితే మన ఎదురుగుండా అయితే రావు। सो काबट्टी मनकु फ्रीगा उंटुंदी रोड कूडा 25 फीट अन्ना कूडा चाला बागुंटुंदी। अंड इदि वच्चेसि मनकि मेन डोर अन्नमाट। सो दीनिकि वाटर संप बोर्वेल एलक्ट्रिसिटी अयिते इव्वडं जरिगिंदंडि। सो इक्कड नियर बाय लो मनकि मुनिसिपल वाटर कनेक्शन कूडा रेडीगा उन्नायंडि, बट कोन्न कस्टमर तीसुकुन्न तर्वात वाळ्ळ कनेक्षन अयिते तीसुकोवाल्सि उंटुंदि। सो इदि अंडि इंका फाइनल पेंट अयिते कंप्लीट अव्वलेदु। सो कस्टमर इंट्रस्ट प्रकार फाइनल पेंट अयिते चेसिस्तारंडि। सो चूस्तुन्नारु कदंडी ब्यूटिफुल फाल सीलिंग अयिते उंदी, मंचि किंद टाइल्स अयिते चाला बागा इच्चारंडि। सो नीट गा उन्नायि, सो रायल गा उंदी। इदि 133 स्क्वेर यार्ड्स लो ईस्ट फेस लो जी प्लस वन अवेलबल उंदंडि। सो इदि चूसारु कदंडी मोडर्न किचन अयिते इच्चारु, सो ओपन किचन। सो पक्कने मनकि पूजा रूम कूडा इच्चारु अन्नमाट। सो इदि किंद 2 BHK वस्तुंदी, पैन 2 BHK कूडा वस्तुंदी। सो मनकि इक्कड डोर कूडा इच्चारंडी नार्थ फेसिंग तोटी, ओक किचन लो नुंचि डोर अयिते इव्वडं जरिगिंदी। सो इदि एंदुकंटे जनरल गा वाश् एरियाकि वेल्लि अंड पनिवाळ्ळु एवरैना उंटे अक्कडि नुंचि वेल्लि वाळ्ळ वर्क चेसुकोवडानिकि डिस्टर्बेंस लेकुंडा उंटुंदी। सो इदि చూస్తున్నారు కదండి। సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం। సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ అయితే సేమ్ కంటిన్యూ అయ్యింది। ఇది ఫాల్ సీలింగ్ అండి, సో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది। సో ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది। సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, అండ్ ఇది వచ్చేసి మనకి కాప్రా లొకేషన్లో వంపుగూడలో వస్తుందండి। సో వంపుగూడలో ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట, చూస్తున్నారు కదా చాలా బాగుంది। అండ్ ఫ్లోరింగ్ అయితే కూడా సేమ్ కంటిన్యూ చేశారండి, ఎక్కడా కూడా చేంజెస్ అయితే చేయలేదు। హాల్, బెడ్రూమ్స్, కిచెన్ అన్ని చోట్ల కూడా ఫ్లోరింగ్ అయితే సేమ్ ఉంది, అండ్ ఇది కామన్ వాష్రూమ్। సో ఇది అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్। సో ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి మంచి సెల్ఫ్లు కూడా, నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ ఇచ్చారు। సో ఎలివేషన్ ఐ మీన్ వెంటిలేషన్కి కూడా చాలా మంచి విండోస్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా బాగుందండి। సో ఇంకా ఫైనల్ పెయింట్ వేసేసి నెక్స్ట్ ప్రొఫైల్ లైట్స్, కబోర్డ్స్ ఆ వర్క్ అంతా కూడా చేయించుకుంటే చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది। సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాం, సో ఏ విధంగా ఉందో। సో మనకి స్టెప్స్కి అయితే కూడా బ్లాక్ కలర్ మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి, సో చాలా బాగుంది। సో ఇక్కడ బాల్కనీ ఇచ్చారు, సో బాల్కనీలో కూడా మంచి ఫ్లోరింగ్ అయితే కంటిన్యూ చేశారు। మనకి టఫ్ అండ్ గ్లాస్ తోటి ఇక్కడ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది, సో బాల్కనీలో। మెయిన్ డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి, మంచి కార్వింగ్ అండ్ రాయల్గా ఉండే కార్వింగ్ అయితే ఇవ్వడం జరిగింది, సో చాలా బాగుంది। సో ఒకసారి లోపల చూద్దాం। సో ఇక్కడ పైన హాల్ కొంచెం పెద్దగా వస్తుందండి, సో చూడండి ఎంత బాగుంది। అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి। సో ఫైనల్గా చెప్పాను కదండి, ఫైనల్గా పెయింట్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఒకవేళ ఫైనల్ పెయింట్ అయింటే కనుక చాలా మంచి లుక్ వస్తుంది। సో మనకి వెంటిలేషన్కి కూడా మంచి విండోస్ అయితే ఇవ్వడం జరిగింది, రెండు విండోలు ఇవ్వడం జరిగిందండి హాల్లో। సో మంచి ఫాల్ సీలింగ్ ఇక్కడ, ఇదంతా కూడా మళ్ళీ సేమ్ కిచెన్ అయితే అక్కడ సేమ్ ఇవ్వడం జరిగిందండి, సో కింద ఎలా ఉంటుందో అలా। ఇక్కడ చేంజెస్ వచ్చేసి ఓన్లీ డోర్ నార్త్ సైడ్ ఉండే డోర్ ఒకటి ఉండదు, అండ్ మనకి వాష్ ఏరియా వచ్చేసి రైట్ సైడ్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। సో చూసారు కదండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది, అండ్ బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ ఇది వాష్ ఏరియా వస్తుంది అన్నమాట,
సో ఇదండి. ఇక్కడంతా కూడా మనం డైనింగ్ సెక్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో బాగుంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే ఉందండి. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి. సో దీనికి 133 square yards ఈస్ట్ ఫేస్లో 25 feet రోడ్ ఉందండి, బోరు వాటర్ వాటర్ సంప్ ఉంది. సో దీనికి వాళ్ళు 15 lakhs చెప్తున్నారండి. సో 1 crore 15 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ కూడా ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి సైట్ విజిట్ కూడా చేయొచ్చు. సో కావాలంటే వాట్సాప్ కూడా చేయొచ్చు అండి మీరు. సో నో ప్రాబ్లం, వాట్సాప్లో కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో బెడ్రూమ్లో కూడా నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చాయి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు పక్కన. సో ఇదన్నమాట. ఫ్లోరింగ్ అయితే కూడా సేమ్ ఉందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ కంటిన్యూ చేశారు. సో హాల్ అయితే పెద్దగా ఉందండి, చాలా బాగుంది, మంచి ఫ్యామిలీకి అండ్ మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. ఫైనల్ పెయింట్ అయితే కాలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో. సో మరిన్ని వివరాలకు కాంటాక్ట్ చేయండి పై నెంబర్లో.